నిజామాబాద్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ జూపాలి కృష్ణారావు సమక్షంలో నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ 6 గ్యారంటీల అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణకే ప్రభుత్వం ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు అమలు చేయనున్న ప్రజా పాలనా కార్యక్రమంపై జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు ప్రజా పాలనా కార్యక్రమం అమలు తీరుపై ఉభయ జిల్లాల అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్, ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, ఆర్ భూపతి రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, దన్పల్లి సూర్యనారాయణ, వెంకట రమణారెడ్డి, కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ, నిజామాబాద్ అదనపు కలెక్టర్లు చిత్రమిశ్ర యాదిరెడ్డి, కామారెడ్డి అదనపు కలెక్టర్ మను చౌదరి, నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్, ఉభయ జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనుకున్నటువంటి మహాలక్ష్మి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, దుర్గజ్యోతి కావచ్చు, ఇంద్రమిల్లు చేయుత, ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు అంటే అర్హులైన వాళ్ళు వాళ్ళ సమాచారం సేకరించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు కావివ్వకుండా ఏ లక్ష్యం కోసం ఈ ఆశయం కోసం ఈ స్కీమ్స్ తీసుకురావడం జరిగిందో, అంటే ఎంత బరువు అయినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వీటిని అమలు చేయాలన్నట్టుగా దృఢ సంకల్పంతో ఈనాడు ఈ ప్రభుత్వం కట్టుబడింది. కాబట్టి మొదటగా ఈ సమాచారం సేకరించాలా, దాంతో పాటుగా ఆ ప్రొఫార్మ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ప్రతి వ్యక్తి అంటే అర్హులైన వాళ్ళు ఒక్కొక్క స్కీముకు ఒక అర్హులు కావచ్చు, అన్ని స్కీములకు ఒక అర్హులు కావచ్చు. సో రకరకాలుగా ఉంటుంది, వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ప్రశ్న బట్టి ఉన్నటువంటి రేషన్ కార్డు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఉంటుంది. ఇవాళ సమాచారం మొత్తం కూడా సంపూర్ణంగా సేకరించాల్సిన అవసరం ఉంది. దీనికి ఇంతకుముందు అధికారులు చెప్పిన ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారుగా ఉన్న కలెక్టర్ కార్డు చెప్పిన ప్రకారంగా రేపు 28వ ప్రారంభమై వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా దీన్ని అంటే ఈ 8 రోజుల్లో ఎక్సెప్ట్ 31st అందరి సమాచారం సేకరించడం అవసరం. ఇది జరగాలంటే వాస్తవంగా వేరే వాళ్ళు పొలాలకు పోతూ ఉంటారు, వ్యవసాయంలో పోతూ ఉంటారు, ఈ విషయాలు తెలియదు వాళ్ళు, చాలామంది తెలియదు. అన్లీస్ వివిధ పద్ధతి ద్వారా అంటే వివిధ సమాచార సాధనాలు ఎదుర్కొనేవాడు, పేపర్ కావచ్చు, టీవీలు కావచ్చు, కరపత్రాలు కావచ్చు, పోస్టర్స్ కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, టామ్టామ్ అంటే సాటిపు ద్వారా కావచ్చు, అలాగే గ్రామాల్లో ఐక్య మహిళా సంఘాలు, ఐక్య సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, వీళ్ళందరికీ ఈ సమాచారం చేరవేసిన బాధ్యత ఉంది తక్షణమే వివిధ పద్ధతి ద్వారా. కాబట్టి అధికార యంత్రాంగం గ్రామ స్థాయి నుంచి వివిధ స్థాయిల్లో వివిధ డిపార్ట్మెంట్లు అధికారం, బహుశా ఈ 2 జిల్లాలకు సంబంధించి బహుశా 30 మండలాల సంఖ్య కరెక్ట్ తెలియదు, ప్రాబ్లీ 30 సఫిషియంట్ నెంబర్, మోర్ దాన్ ది రిక్వైర్డ్ నెంబర్. సో ప్రతి గ్రామంలో ఏర్పాట్లు చేసి ప్రచార ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక ఫార్మాట్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. మీరు అడ్వాన్స్గా అంటే 28 మార్నింగ్ అయితే ఉదయం 8 గంటల నుంచి చెప్పడం జరిగిందో, సో దానికంటే ముందే ఈ యొక్క ఫార్మాట్స్ ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో దరఖాస్తు అనేది అవన్నీ కూడా గ్రామాల్లో విరివిగా పంపిణీ జరగాల, అందరికి అందుబాటు ఉండాలి. వాళ్ళు ఎక్కడైతే మనం గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ వార్డు కావచ్చు, అక్కడ వచ్చిన తర్వాత మనం ఈ యొక్క ఫామ్స్ ఇస్తే అక్కడ వాళ్ళు ఫిల్అప్ చేసుకోలేదు, సమయం పెడుతుంది, మందరాలను చూసే అవకాశం. ఎందుకంటే ఇందులో ఈ అన్ని స్కీమ్స్ కలిపితే నాకు తెలిసి ఈ పెన్షన్ కావచ్చు, ఈ గృహలక్ష్మి కావచ్చు, ఇవి అన్నింటిలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటారు.
సో వందలాది మంది వచ్చే అవకాశం ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత పిలిచాలంటే రద్దీ ఏర్పడుతుంది. సో కాబట్టి మీరు ప్రతి వార్డు ప్రతి ఇంటికి మీరు చేరవేసే కార్యక్రమం చేయాలి. మీకు ఉన్నటువంటి రకరకాల అధికారులు కాబట్టి అతని వాళ్ళు వచ్చి మీ వీళ్ళని బట్టి మీ మీ జిల్లాలో ఏర్పాటు చేసుకుని మీకు సప్లైజ్ చేయాలి ఒకటి. రెండవది ఆర్ టీమ్ అధికారులు ఉంటారో ఆ గ్రామాల్లో కానీ వాళ్ళు కానీ సరైన ఏర్పాటు చేసుకోవాలి. అంటే మళ్ళీ ఉదయం నుంచి మధ్యాహ్నం బ్రేక్ వస్తా కూడా సాయంత్రం ఉంటుంది కాబట్టి ఎండ కూడా ఉంటుంది. అంటే టెంట్ చేసుకోవడం కావచ్చు, తొక్కిసినట్టు కూడా బ్యారికేడ్ లాంటిది క్యూ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు. నంబర్ ఎక్కువ వచ్చినప్పుడు సింగిల్ టేబుల్ కాకుండా నంబర్ ఆఫ్ టేబుల్స్ ఏడు కావచ్చు. అంటే అంతే ఒకే రోజు కాదు కాబట్టి కంటిన్యూటీ ఉంది కాబట్టి తొక్కిసారి కూడా చదువు. అంటే ఈ మెసేజ్ కూడా ప్రాపర్గా డెలివర్ చేస్తే ఆ యొక్క ఆతృత తొందర ఉండదు కాబట్టి అందరూ ఒకటేసారి రావాల్సిన అవసరం ఉండదు కాబట్టి. సో ఈ యొక్క సమాచారం ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ఒక దశల వారీగా ఈ యొక్క నిర్ణీత రోజులు ఒక సామాజిక భద్రత కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. టోటల్గా ఒకటి జిల్లా యంత్రాంగానికి అలాగే గౌరవ పెద్దలు ప్రజాప్రతినిధులు కూడా ఇందులో అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ఏదో క్యాజువల్ దూరంలో కాకుండా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఇందులో టోటల్గా లీనమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. పారదర్శకమైనటువంటి పద్ధతిలో అలాగే జవాబుదారీగా ఉండాలి. తీసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. అంటే డాటా ఎంట్రీ వాళ్ళకి నెంబర్లు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాసెస్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కూడా కంటిన్యూ ఉంటుంది. కానీ ఇక్కడ పొరపాటు జరిగితే మళ్ళీ ఇంకొకసారి పెట్టడానికి సేమ్ మళ్ళీ ఇంకోసారి ఇంప్లిమెంట్ చేయడానికి అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ల్యాబ్స్ కూడా. రెండవది వాట్సాప్ ఉంటుంది.